హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అనమాట మన ఛానల్లో ఆల్రెడీ ఐదు వందల కన్నా పైగా బిజినెస్ ఐడియాస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అవి కూడా ఒకసారి చూడండి ప్లేలిస్ట్లో ఉంటుంది చూస్తే మీకు ఏ బిజినెస్ చేయాలి అని ఒక అవగాహన వస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఒక చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా కూడా ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ వచ్చే ఒక కొత్త బిజినెస్ అనమాట ఇది అది ఏంటి అంటే సింక్ అండ్ డ్రైన్ క్లీనింగ్ పౌడర్ అనమాట ఈ పౌడర్ ఎలా పనిచేస్తుంది అనేది నేను క్లియర్గా చెప్తాను ఇది ఏం లేదు ఫ్రెండ్స్ మనం నార్మల్గా ఇంట్లో సింక్ ఆ పైప్ ఉంటుంది కదా కింద దాంట్లో ఏమైనా డస్ట్ ఆటోమేటిక్ చేరుతూ ఉంటుంది ఎంత హోల్స్ ఉన్నా కూడా డస్ట్ పైన లోన బ్లాక్ అయిపోతుంది కదా ఆ పైప్ అనేది బ్లాక్ అవుతుంది నెక్స్ట్ డ్రైన్ కూడా డ్రైనేజీ కూడా పైప్ బ్లాక్ అయినప్పుడు మన టాయిలెట్ సింక్ ఉంటుంది కదా సో అటువంటి చోట కానీ మీరు ఆ సింక్లో ఈ పౌడర్ని వేశారంటే చాలు ఆటోమేటిక్ ఆ బ్లాక్ అయిన అంటే ఆ పైప్లో ఎక్కడైతే డస్ట్ పోయి బ్లాక్ అయి ఉంటుందో అవి మొత్తం కూడా రిమూవ్ అయిపోతుందనమాట వచ్చేస్తుంది క్లీన్గా సో అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి అలా బ్లాక్ అయిన పైప్లో అంటే ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా కనిపించాలని ఆ పైప్ అనమాట ఆ పౌడర్ వేయగానే చూడండి ఆటోమేటిక్ అలా పొంగినట్టు పొంగి చూడండి మొత్తం ఆ బ్లాకేజ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు క్లియర్గా మీకు ఆ డస్ట్ ఎక్కడైతే ఉందో ఆ పైపులో అవన్నీ కూడా చూసారా ఆ బ్లాకేజ్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఆ పౌడర్ పవర్ అనమాట అది ఆ పైప్ కూడా చూడండి మీకు కింద నుంచి అలా బెండ్ అయ్యి పై ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను అలా బెండ్ అయ్యి పైకి వచ్చినట్టు ఉంటుంది అలా ఉన్నా కూడా అది వస్తుంది అనేదానికి మనకి నార్మల్గా సింక్ పైప్ ఎలా ఉంటుంది స్ట్రైట్గా ఉంటుంది సో ఎలా ఉన్నా కూడా ఆ బ్లాకేజ్ రిమూవ్ అయిపోతుంది అనమాట సో ఇది చాలా చాలా ఉపయోగకరం ఇది ఆటోమేటిక్ హాట్ కేక్లా తీసుకుంటారు జనాలు సో ఇది మార్కెట్ రేట్ చూసుకుంటే మీకు ప్యాకెట్ యాభై రూపాయలు అలా అమ్ముతున్నారనమాట కానీ ఇది ఒరిజినల్ రేట్ మీకు ఎంత పడుతుందో తెలుసా ఎనిమిదిన్నర రూపాయలు పడుతుంది ఒక ప్యాకెట్ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసే మాత్రమే సో ఇంకా మన దగ్గరికి వచ్చే పది రూపాయలు అనుకుందాం ఒకవేళ అలా అనుకున్నా కూడా ఒక రోజుకి నార్మల్గా మనం టెన్ టైప్లో వేసే అమ్మితే కూడా ఇది ప్రత్యేకించి ఇప్పుడు బాగా జననది ప్రాంతంలో పెట్టి అమ్మినా కూడా ఒక రోజుకి యాభై ప్యా ప్యాకెట్లు అమ్మినా ఒక ప్యాకెట్ మీద ఫార్టీ రూపీస్ అంటే యాభై ప్యాకెట్ల మీద రెండు వేల రూపాయలు ఒక రోజుకి ప్రాఫిట్ అంటే నెలకి అరవై వేలు ఒకచోట అదే ఒక సిటీని ఎంచుకొని రెండు ప్రాంతంలో వేసి ఇద్దరు మనుషులను పెట్టి అమ్మిస్తే అరవై వేలు అరవై వేలు లక్ష ఇరవై ఇరవై వేల రూపాయలు శాలరీకి వెళ్ళిపోయినా లక్ష రూపాయలు రౌండ్ ఫిగర్గా ఉంటుంది అనమాట తక్కువ పెట్టుబడి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది అదే ఇంకా పెద్ద మొత్తంలో మనకి ఆదాయం రావాలి అనుకున్నప్పుడు ఏం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూటర్గా మారాలి పెద్ద మొత్తంలో వీళ్ళ దగ్గర నుంచి మీరు స్టాక్ కొని మీ దగ్గర పెట్టుకొని మీరు ఇక్కడ చిన్న చిన్న షాప్స్కి మొత్తం కూడా డిస్ట్రిబ్యూటర్గా మారితే సరిపోతుంది అనమాట ఆటోమేటిక్ పెద్ద మొత్తంలో యాభై ప్యాకెట్లు అంటేనే మీకు అరవై వేలు మిగులుతుంది అలా డిస్ట్రిబ్యూటర్గా మారితే మీకు రోజుకి మూడు వందల నుంచి ఐదు వందల ప్యాకెట్లు ఈజీగా అంతే కదా డిస్ట్రిబ్యూటర్ అంటే చాలా తక్కువలో తక్కువ చెప్తున్నాను ఐదు వందల ప్యాకెట్లు పెద్ద విషయమే కాదు ఆటోమేటిక్ సేల్ అవుతూనే ఉంటుంది కొంటూనే ఉంటారు మళ్ళీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటాం అనమాట ఆ విధంగా చూసుకుంటే మీ ప్రాఫిట్ ఎక్కడో వెళ్ళిపోతుంది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు మార్కెట్లో విరివిగా అయితే ఇది ఇప్పుడు దొరకట్లేదు చాలామందికి తెలియదు కూడా ఇటువంటిది ఉన్నట్టు ఎవరో కొంతమందికి తప్ప సో ఇటువంటిది మనం మార్కెట్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది ఎక్కడ కొనాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కొంతమంది డైరెక్ట్ నెంబర్ ఇవ్వండి డైరెక్ట్ నెంబర్ ఇవ్వండి అంటున్నారు డైరెక్ట్ నెంబర్ ఎవరు స్టార్టింగ్లో ఎవరు డైరెక్ట్ నెంబర్ అంటే ఏముంది కొన్ని వేల మంది ఒకేసారి కాల్ చేస్తారు మీకు ఏది వేలాపాల లేకుండా నైట్ పదకొండున్నర పన్నెండు గంటలకు కూడా కాల్ వస్తాయి సో అలా ఉంటుంది పరిస్థితి దానికే డైరెక్ట్ నెంబర్స్ ఉండదు లింక్ ఇస్తాను డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి తర్వాత వాళ్ళ ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా కొనుగోలు చేయొచ్చు అనమాట ప్రమోషన్ వీడియోస్ అయితే వాళ్ళు ఆటోమేటిక్ సిద్ధంగా ఉంటారు వేల మంది కాల్స్ వచ్చినా కూడా రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు సిద్ధంగా ఉండే వాళ్ళు రెండు మూడు నెంబర్లు ఇస్తారు డిస్ప్లే చేయండి అని అటువంటిప్పుడు డైరెక్ట్ ఫోన్ నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది సో ఇది ఆల్మోస్ట్ అందరికీ అర్థమవుతుంది కొంతమందికి ఇంకా ఎల్కేజీ యూకేజీ బుర్రలోనే ఉంటున్నారు సో అటువంటి వాళ్ళ కోసం అనమాట నేను ఇప్పుడు వివరణ ఇచ్చింది ఈ వీడియో నచ్చి ఉంటుంది అని భావిస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్